చరిత్రకు చిరునామా జనగామ అని చెప్పొచ్చు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కళ్యం గ్రామంలో ఉన్నాం. కళ్యం గ్రామం సమీపిస్తుందనగా 1 కిలోమీటర్ దూరంలో ఏనలు కనిపిస్తాయి. 2 ఏనల మధ్య గతంలో ఒక జలాశయం ఉండేది. ఈ ఏనల మధ్య తొలుపుడు బండ ఉండేది, సంగీతం వినిపించే తొలుపుడు బండ అది. ఇక్కడ మనకి కేరన్ రకపు అనేక రకాల కేరన్ రకానికి సంబంధించిన అనేక సమాధులు మనకు కనిపిస్తాయి. ఇక్కడ దట్టమైన చిట్టడవి ఉండేది, రాతి పొరలతో నిండి ఉండేది. చిన్న చిన్న రాళ్ళు అనేక ఉండడం వల్ల కేరన్ సమాధులకు అనుకూలంగా ఉంది. ఇక్కడ ఒక గుట్టకు పాటిగడ్డ ఉండగా ఈ ఏన వైపు పూర్తిగా సమాధులే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్వయంభూ శివలింగం దగ్గర కూడా ఒక చిన్న మెనహీర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏన దగ్గర 4 నిలువురాళ్ళు ఉండగా 2 మాత్రమే పూర్తిగా కనిపిస్తాయి, మరో 2 ముక్కలు ముక్కలు అయిపోయాయి. గుప్త నిధుల తవ్వకాలంలో అనేక కుండలు బయటపడ్డాయని, ఈ నిలువురాళ్ళను కూల్చివేశారని గ్రామస్తులు చెప్తారు. ఈ నిలువురాళ్ళ సమీపంలో త్రిశూలం లాంటి పెట్రోగ్లిప్స్, తర్వాత ఆదిమానవుడి తెగ నాయకుడి సమాధి, అక్కడి ఆ స్టోన్ సర్కిల్ పైన ఒక మనిషి చిత్రం తలకిందులుగా కనిపిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి ప్రాంతం. ఇటీవల ఒక 6-7 అడుగుల లోతైన ఒక కందకం తవ్వారు, కానీ ఎటువంటి ఎముకలు బొక్కలు కనిపించలేదు. ఇది కూడా ఆశ్చర్యమే. ఏనే పక్కన రాకాసి స్తంభాలు ఉన్నాయి. రాకాసి స్తంభాల పక్కన అనేక కెర్న్ రకపు సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఈ సమాధి ఆదిమానవుల కాలం నాటి ప్రముఖుడి సమాధిగా మనం గుర్తించాం. ఇక్కడ ఒక తలకిందులుగా ఉన్న ఒక మనిషి చిత్రం మనకు కనిపిస్తుంది. ఇది తల, ఈ 2 చేతులు, ఇవి వి షేప్లో ఉన్న ఇవి కాళ్ళు, ఇది మనిషి చిత్రం. ఇది ఈ రాయి కొంచెం తొలిచినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇది కొంత విశేషంగా కనిపిస్తుంది ఈ బండరాయి. ఈ బండరాయి ఈ సమాధికి ఇటువైపున మనకు కనిపిస్తుంది. ఇక్కడ సో ఇక్కడ ఒక అప్పటి ఆదిమానవులు ఉపయోగించిన రాతి పనిముట్టు మనకి కనిపిస్తుంది. గొడిసెల రాయి లాంటిది. ఇక్కడ మనకి త్రిశూలం పెట్రోగ్లిప్ రూపంలో కనిపిస్తుంది. ఇంతకు ముందు మనకి కళ్యాణంలో తలకిందులుగా ఉన్నటువంటి ఒక మానవుడి చిత్రాన్ని కూడా, ఒక స్టోన్ సర్కిల్ మధ్యలో ఒక రాయి పైన తలకిందులు ఉన్న ఒక చిత్రాన్ని కూడా కళ్యాణంలో రాకాస్కూళ్ళ పైన చెక్కారు. మనకి ఇక్కడ ఒక పెట్రోగ్లిప్ కూడా, త్రిశూలం పెట్రోగ్లిప్ మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల త్రిశూలం పెట్రోగ్లిప్ మనకు బొనకుల్లూరులోను వీరన్నపేటలోను మనకి ఇట్లాంటి త్రిశూల చిత్రాలు మనకి కనిపిస్తున్నాయి. త్రిశూల చిత్రం ఇది. మరో నిలువురాయి కూడా ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడున్న ఒక బండపైన సంస్కృతం అక్షరాలు పాక్షికంగా కనిపిస్తాయి. సూర్యచంద్రుల వంటి గుర్తులు, తర్వాత కప్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఒక 7-8 చోట్ల ఉన్న బెడ్రాక్స్ పైన ఈ కప్ మార్క్స్ మనకి విశేషంగా కనిపిస్తాయి. ఏది ఒక ఆర్డర్లో మనకి కనిపించదు. ఇక్కడ నవీన శిలాయుగపు గ్రూవ్స్ కూడా కనిపిస్తాయి. తర్వాత గుట్ట దగ్గర కూడా ఈ గ్రూవ్స్ అనేకం కనిపిస్తాయి. వాటిని చూడండి. జనగామ ప్రాంతం అంతటా కూడా ప్రాచీన శిలాయుగపు ఎగువ దశలో మనకి అనేక సూక్ష్మరాతి పనిముట్లు కనిపిస్తాయి. ఈ స్వయంభూ శివలింగం వెలిసిన చోట పాటి మీద ఇది ఉంది. ఇక్కడ శాతవాహన కాలం నాటి అనేక ఇటుకలు కనిపిస్తాయి. భూగర్భంలో ఇటుకల నిర్మాణాలు ఉన్నాయి, అవి దున్నిన కొద్దీ బయటకు వస్తుంటాయి. ఇది మనం సూక్ష్మరాతి పనిముట్టు చూస్తున్నాం. ప్రాచీన శిలాయుగపు చివరి దశ నుంచి మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం, తర్వాత శాతవాహన పీరియడ్, కాకతీయుల నాటి శాసనాలు కూడా కనిపిస్తాయి.
ఒకప్పుడు కళ్యాణిపురంగా చెప్పుకోబడ్డ కళ్యం, ఈ ఇక్కడున్నటువంటి గుట్ట సమీపంలో మనకి చూస్తున్నాం కదా, మొత్తంగా దున్నిన కొద్ది ఇటుకలు బయటపడుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ గుట్ట దగ్గర కాళీమాత టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ కాళీమాత వల్ల కూడా కళ్యం అనే పేరు వచ్చి ఉండవచ్చును. కళ్యాణి చాళుక్యులు పరిపాలించడం, జైన బసతులకు సంబంధించిన అనేక ఆధారాలు ఉండడం, జైన స్తంభాలు జైన శిల్పాలు ఉండడం కూడా కళ్యాణి చాళుక్యుల కాలం కాబట్టి కళ్యంగా కూడా పేరు వచ్చి ఉండవచ్చును. ఇక్కడ మనకి అనేక రాతి పనిముట్లు, నవీన శిలాయుగపు రాతి గుడ్డలు, పూసలు, టెర్రకోట మట్టి బొమ్మలు చూస్తున్నారు కదా. ఈ పాత్రని, శంఖు ఆకారంలో ఉన్న పాత్రని, అనేక రకాల డిజైన్లు ఉన్న ఎరుపు నలుపు బూడిద రంగు మట్టి పాత్రలు, రోళ్ళు మనకు అనేకం కనిపిస్తాయి. ఇది కళ్యాణగుట్ట. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈ గుట్ట గురించి. ఈ గుట్ట పైన కూడా మనకి అనేక గుహలు ఉన్నాయి. సో ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం ఆ కాలంలో మానవులు తలదాచుకున్నారని చెప్పడానికి ఇక్కడ గుహలు ఉన్నాయి. ప్రస్తుతం 1-2 ఎలుగుబంట్లకు ఆవాసంగా ఈ గుహలు మనకి కనిపిస్తాయి. చాలా విశాలంగా ఉన్నటువంటి గుహలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని గుహల్లో గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకున్నాయి. గత వరంగల్ సాహితీ సర్వస్వంలో పార్శ్వనాథ విగ్రహం ఈ గుట్ట పైన ఉన్న గుహల్లో ఉందని చెప్తారు, విగ్రహం ఉందని చెప్తారు. కానీ ప్రస్తుతానికి ఆ విగ్రహం ఇక్కడెక్కడ లేదు. ఇక్కడ మనకి పెట్రోగ్లిప్ రూపంలో కత్తి చేతబట్టుకున్న ఒక పెట్రోగ్లిప్ రూపంలో ఉన్న చిత్రం మనకు కనిపిస్తోంది. ఇది గుట్ట దిగువన శివాలయం దగ్గర ఉన్నటువంటి విడిగా ఉన్న బండకున్న చిత్రం. ఇది పెట్రోగ్లిప్ రూపంలో వేయబడ్డటువంటి చిత్రం. గుట్ట పైన ఉన్న ఒక గుహకు ముందు భాగంలో మరొక చిత్రం, పొడవాటి చెవులు కలిగి ఉండి కత్తి పట్టుకున్న చిత్రము, జుట్టు విరబోసుకున్న స్త్రీ శిల్పం లాగా కనిపిస్తుంది. ఇక్కడ భైరవ శిల్పం అయి ఉండవచ్చును. అది త్రిశూలం ఉంది, కత్తి ఉంది. ఇక్కడ స్త్రీ శిల్పం అయి స్త్రీ శిల్పంగా ఉంది ఇది. ఈ దీని వెనక ఒక చిన్న గుహ ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఇటుకలతో మట్టితో కట్టిన గోడలతో మునులు జీవించారని చెప్తారు. ఈ గుహ లోపల కూడా ఒక పెట్రోగ్లిప్ ఉంది. ఇది గోపరాజపల్లిలో ఉన్న పెట్రోగ్లిప్ రూపంలో ఉంది. తల లేదు ఇక్కడ. తోక ఒకటి కనిపిస్తున్నట్టుగా ఉంది, కానీ హనుమంతుడు అయ్యే అవకాశం లేదు. చేతిలో వేరే కత్తి లాంటిది చెయ్యి స్పష్టంగా లేదు. ఇదే హనుమాన్ విగ్రహం. ఇక్కడ దీని పక్కన ఉన్న ఒక రాయి పైన అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ బండని తొలగించారు గుప్త నిధుల తవ్వకాలలో భాగంగా. స్రా అనే అక్షరం కొంత స్పష్టంగా కనిపిస్తోంది. సాకు రావత్ ఇచ్చిన అక్షరము. ఇది కళ్యాణగుట్ట. మరి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.